హిందువులకి ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వటం కూడా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో మీద కౌంటర్ చేయాల్సి వస్తుంది. బహుశా ఇంటర్వ్యూల మీద స్పందించడానికి నిజానికి అంత అవసరం లేదు, కానీ ఆ ఇంటర్వ్యూలో అవసరమైన దానికంటే ఎక్కువగా హిందువులు స్పందిస్తూ ఉండటంతో నిజమే హిందువులకి ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వటం కూడా కావాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వీడియో ఏంటి, ఆ ఇంటర్వ్యూ ఏ ఛానల్లోది అనేది ఒక్కసారి మీరు థంబ్నైల్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, చూస్తున్నారు కదా, సిగ్నేచర్ స్టూడియోస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రాంతి అనే ఒక జర్నలిస్ట్ గారు చేశారు ఈ ప్రోగ్రామ్ ని. ఎవరితో చేశారంటే బ్రదర్ షేఫిక్, మీ అందరికి బాగా సుపరిచితుడు. ఈ మధ్య మత ప్రచారకుడు నుంచి మోటివేషనల్ స్పీకర్ అనే ట్యాగ్ తగిలించుకున్నాడు. నిజానికి ఆయన మోటివేషనల్ స్పీకర్ అని చెప్పే కంటే కూడా మానిపులేటివ్ స్పీకర్ అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే మోటివేషనల్ స్పీకర్ అంటే నిస్పృహలోనో నిరాశలోనో ఉన్న వాళ్ళని బాగా వాళ్ళకి ధైర్యం చెప్పడానికో లేకపోతే వాళ్ళకి మంచి ఆలోచనలు కలిగేలా చేయడానికో ఇది చేస్తారు. కానీ ఈయన మంచి ఆలోచనలో లేకపోతే మానసికంగా దృఢపరిచే ఆలోచనలో చెప్పడు. ఈయన ఒక ఆలోచనని నమ్ముంటాడు, అదే దానికి మతం అని పేరు పెట్టుకోవచ్చు లేకపోతే దేవుడు అని పేరు పెట్టవచ్చు. ఆ ఆలోచన వైపే అందరినీ నడిపించటం కోసం, తను ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని చెప్పటం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ఇతన్ని మానిపులేటివ్ స్పీకర్ అనాల్సి ఉంటుంది. మొత్తానికి పేరు ఏది పెట్టుకున్నా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ఇతను కేవలం ఇస్లాం కి సంబంధించిన ఒక దావా ప్రచారకుడు మాత్రమే. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే నేనేమి ఊసిపోకో లేకపోతే పని పాట లేకో మాట్లాడలా. అతని ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఆ ఇంటర్వ్యూలో అతను మాట్లాడిన మాటలకు నేను చెప్పే సమాధానాలు విన్న తర్వాత అది మీకే అర్థమవుతుంది. అందుకే ఇంటర్వ్యూని పూర్తిగా చూడండి. సో లెట్ us get into it. గారు అసలు దేవుడు ఉన్నాడా అని అంటే షఫీ గారు ఏం చెప్తారు? దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు, నేను చెప్పేదండి నేను ఉన్నాడంటే ఉన్నాడని కాదు, లేడంటే లేడని కాదు, దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, నేను ఉన్నానంటే దేవుడు ఉన్నాడనే. ఎందుకు, నన్ను పుట్టించినవాడే దేవుడు కాబట్టి, మిమ్మల్ని పుట్టించినవాడే దేవుడు కాబట్టి. సో హిందూ బంధువులారా, ప్రశ్న విన్నారు, చాలా క్లియర్ గా ఉంది దేవుడు ఉన్నాడా. దానికి ఆన్సర్ కూడా షఫీ గారు చెప్తున్న ఆన్సర్ ఇక్కడ వరకు అసలు నో కాంట్రవర్సీ. ఒక ఆస్తికుడిగా నేను కూడా క్లియర్ గా ఒప్పుకుంటున్నా, నేనున్నాను అంటే దేవుడు ఉన్నట్లే. కానీ ఇక్కడ నుంచే అసలు సమస్య మొదలవుతోంది. ఈ సమస్యను అర్థం చేసుకోకుండా చాలా మంది హిందువులు కూడా వావ్ షఫీ గారు ఎంత బాగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు, చించేశారు, పొడి చేశారు అని చెప్పేసి కామెంట్లు పెడతా ఉన్నారు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే చెప్పేవాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు, నిరంతరం ఆ చెప్పేవాళ్ళ మాటల్ని వింటూ ఎవడు ఎటు చెప్తే అటు తిరిగిపోతూ కన్ఫ్యూజన్ లో బ్రతుకుతున్నది హిందువులు మాత్రమే. ఈ విషయం మన వాళ్ళందరికీ క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఆ క్లారిటీ ఇవ్వటం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి షఫీ మాటలు మళ్ళీ వినండి. షఫీ గారు ఫైనల్ గా దేవుడు ఉన్నా అంటుండా లేడు అంటుండా? ఉన్నాడు కదా. ఉన్నాడు. ఏ దేవుడు ఉన్నాడు? ఒకే దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు? సృష్టికర్త ఒకడే ఉన్నాడు. క్రాంతిని ఏ దేవుడైతే పుట్టించాడో ఆ దేవుడే షఫీని పుట్టించాడు, ఆ దేవుడే ఉన్నాడు. ఏ దేవుడు? హిందూ ధర్మం ప్రకారం ఉన్నారా లేకపోతే అక్కడ ఇద్దరు ఉన్నారు అంటే ఇద్దరులో ఎవరు అని అడగచ్చు. ఉన్నదే ఒకడు, ఇంకా ఒకటంటే ఇంకెవరేముంది? ఏ దేవుడు? ఆ దేవుడు ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త భగవంతుడు, దేవుడు, పైవాడు, గాడ్, ఒకే ఒకడు ఉన్నాడు. ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అంటే ముస్లింలు ఒక దేవుణ్ణి కొలుస్తారు, హిందువులు కొంతమంది దేవుళ్ళను కొలుస్తారు, క్రైస్తవులు ఒక దేవుణ్ణి కొలుస్తారు, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? చూడండి, ఇప్పుడు ఇదే ప్రశ్న, ఇంతకు దేవుడు ఎవరు అని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్క సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు క్రిస్టియన్స్ని అడిగా అనుకోండి ఏసే దేవుడు అని అనొచ్చు, ముస్లింస్ని అడిగితే అల్లానే దేవుడు అనొచ్చు, మన హిందూ సోదరుల్ని అడిగితే. ఇప్పుడు మీరు యాక్చువల్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నాస్తికుడిగా ఉన్నారా హిందువ ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఉన్నారు? నేను న్యూట్రల్గా ఉన్నానండి. న్యూట్రల్గా ఉన్నారు అంటే మీరు దేవుడిని నమ్మరా? మీరు దేవుడు నమ్ముతారా? నమ్ముతారు. ఏ దేవుడిని నమ్ముతారు మీరు? అందరు దేవుళ్ళని నమ్ముతారు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు నమ్ముతారు? నాకు కనబడతారు దేవుళ్ళని అందరూ నమ్ముతా. ఇక్కడ దేవుడు ఉన్నట్టు ఇక్కడ కూడా మొక్కుతా. అంటే కరెక్ట్. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి క్రాంతి గారు, మన నమ్మకాలు వేరు, నిజం వేరు. ప్రతి వ్యక్తి యొక్క నమ్మకాలని మనము వినాలి, గౌరవించాలి. ప్రతి వ్యక్తి నమ్మకాలను మనం వినాలి, గౌరవించాలి. అయితే నిజం ఏంటో కూడా తెలుసుకోవాలి. నిజం ఏంటి? ఉదాహరణకి క్రాంతిని సృష్టించిన దేవుడు ఒక్కడే ఉన్నాడా, చాలామంది కలిపి పుట్టించారా? అంటే నేనంటే మీరేమంటారు? మిమ్మల్ని పుట్టించిన దేవుడు ఒకడే ఉన్నాడా, చాలామందా? అంటే మీరేమంటారు? మీ సమాధానం ఏంటి? మీకేమనిపిస్తుంది దీనికి? అంటే అంటే
క్రాంతిని పుట్టించిన సృష్టికర్త ఉన్నాడు కదా, అమ్మా నాన్న ద్వారా మిమ్మల్ని పుట్టించినటువంటి దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు ఒకడే ఉన్నాడా, ఇద్దరు ముగ్గురు నలుగురు దేవుళ్ళు కలిపి మిమ్మల్ని పుట్టించారా అంటే? ఆ క్లారిటీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, నాలాంటి వాళ్ళకు చాలా మందికి మిగిలిపోయింది ఆ ప్రశ్న. దేవుడు ఒక్కలా చాలా మంది ఉన్నారా, మంచి ప్రశ్న అడిగారు క్రాంతి గారు. ఇప్పుడు యాక్చువల్గా దేవుళ్ళు కాదండి, దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఎవరు ఆ సృష్టికర్త, ఎవరు ఆ దేవుడు అంటే నేను నమ్ముతుంది చెప్తాను, నేను చెప్పండి. ఎవరైతే క్రాంతిని పుట్టించాడో ఆ దేవుడే షఫీని పుట్టించాడు. కానీ షఫీని పుట్టించిన కొత్త దేవుడు, రెండో దేవుడు లేడు అని నేను నమ్ముతాను. అంటే దేవుడు ఒకడే ఉన్నాడు, సృష్టికర్త ఒకడే ఉన్నాడు, ఎవరు ఆ దేవుడు అని అడిగారు మీరు. చాలా క్లియర్గా నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ఒక 5 విషయాలు తెలిస్తే దేవుడు ఎవరో తెలుస్తుందండి. ఒక 5 విషయాలు పెద్ద, చాలా పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు, సింపుల్గా 5. ఏంటి అవి? ఒకటి, ఎవరు దేవుడు? ఎవరైతే మిమ్మల్ని, నన్ను, మనందరినీ పుట్టించాడో ఆయనే దేవుడు అని నేను నమ్ముతాను. అంటే ఇక్కడ ఏంటి, పుట్టించినవాడు దేవుడా లేక పుట్టినవాడు దేవుడా? పుట్టించిన వాళ్ళే, పుట్టించిన వాడే దేవుడు, పుట్టినవాడు దేవుడు కాదు, పుట్టినవాడు దేవుడు కాదు. పుట్టింది ఎవరు? క్రాంతి. పుట్టింది ఎవరు? షఫీ. పుట్టింది మనిషి, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు పుడుతున్నాయి, పుట్టించేది దేవుడు. కాబట్టి ఇక్కడ నాకొస్తున్న క్లారిటీ ఏంటంటే, పుట్టించేవాడే దేవుడు కానీ పుట్టినవాడు దేవుడు కాదు. మొదటి విషయం మీరు విన్నారు. ఇప్పుడు అక్కడ క్రాంతి క్వశ్చన్ ఏంటంటే, ఆయన అడిగింది దేవుడు అంటే ఎవరు, దేవుడు అని ఎవరు అనాలి, దేవుడికి అసలు పేరేంటి అని అడిగారు. దానికి సమాధానం చాలా తిన్నగా చెప్పొచ్చు, కానీ అలా చెప్పకుండా 5 విషయాలు మీకు చెప్పాలి అన్నారు. అందులో మొట్టమొదటి విషయం అని తీసుకున్న చూసారా ఏమిటి, దేవుడు అనేవాడు పుట్టించేవాడు అవ్వాలి, పుట్టేవాడు కాదు అన్నారు. ఇది ఏ మత సిద్ధాంతం చెప్తుంది షఫీ గారా? ఏదో పెద్ద పండితుల్లాగా 5 విషయాలు అంటే మొట్టమొదటి పాయింట్ చెప్పారు. నిజానికి ఈ దేవుడు అంటే పుట్టించేవాడు అవ్వాలి తప్ప పుట్టేవాడు కాకూడదు అనేది మీ అబ్రహామిక్ మతాల యొక్క సిద్ధాంతం, అని సనాతన ధర్మంలో కాదు. సనాతన ధర్మంలో అస్సలు పుట్టుకే లేని భగవంతుడు అనేక జన్మలు తీసుకోగలడు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వసాక్షి, సర్వ సంహారకర్త, సర్వ సృష్టికర్త, సర్వ పోషణకర్త. కాబట్టి ఆయన అన్నీ చేయగలడు, షడైశ్వర్యాలు కలిగిన వ్యక్తి ఆయన. అందుకే పురుష సూక్తంలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, అజాయమానో బహుధా విజాయతే అని చెప్పేసి. అంటే అసలు పుట్టుకే లేనివాడు అనేక సార్లు పుట్టాడు, అసలు జన్మే లేనివాడు అనేక జన్మలెత్తుతున్నాడు అని చెప్పేసి. ఇదే విషయాన్ని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అత్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పేసి. ఎప్పుడెప్పుడైతే ఇక్కడ ఈ భూమి మీద అధర్మం పెచ్చుమీరుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అన్న విషయం స్వామి చెప్పారు. అంటే భగవంతుడు పుట్టాలి అనుకుంటే పుట్టగలడు, పుట్టించాలి అనుకుంటే పుట్టించగలడు. అంతేకాదు, భగవంతుడికి అసాధ్యమైనది, భగవంతుడు చెయ్యలేనిది ఏది లేదు. అలాగే భగవంతుడు అవతారాలు తీసుకుని భూమి మీదకి రావటానికి కూడా అనేక పరమార్థాలు ఉన్నాయి. ఆ పరమార్థాలు నెరవేర్చడం కోసం, మానవాళికి ఓ మంచి మార్గాన్ని చూపించడం కోసం ఎన్నోసార్లు భగవంతుడు ఉద్భవించాడు, ఉద్భవిస్తాడు కూడా భవిష్యత్తులో. ఇది సనాతన ధర్మం నమ్ముతుంది. ఈ నమ్మటమే కాదు, అది నిరూపితం కూడా అయ్యింది మా గ్రంథాల్లో. కానీ ఇక్కడికి వచ్చి మీరు నాకు మతం అంటే నమ్మకం లేదు అని టైటిల్ పెట్టేసుకుని, నేను దేవుడిని తప్ప మతాన్ని నమ్మను అంటూ థంబ్నైల్స్ పెట్టేసుకుని, ఎండ్ ఆఫ్ ది డే వచ్చేపాటికి మాత్రం అబ్బో మళ్ళా ఇస్లాం కథలనే మెల్లగా మనుషులు కంటిస్తా ఉన్నారు. మా గ్రంథాల మీద ఏ మాత్రం అవగాహన లేని మా వాళ్ళు మాత్రం ఏం చేస్తా ఉంటారు, అబ్బో షఫీ అన్న కుమ్మాడు, పొడిచాడు, నరికాడు, నాకాడు, చీకాడు అంటే ఏదేదో కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే షఫీ గారు ఇవన్నీ మీ మతాన్ని గురించి మీరు చెప్పుకోవాలనుకుంటే డైరెక్ట్ గా మీ మత గ్రంథం పట్టుకొచ్చి చెప్పొచ్చు కదా. మరి మోటివేషనల్ స్పీకర్ అని, బిజినెస్ గురువు అని, మానిపులేటివ్ స్పీకర్ అని, ఏంటికి తోకలు తలకాయలు అన్ని కూడా? ఎందుకు నేను చెప్పనా, ఎర్రి బాగులోళ్ళు ఉన్నారు హిందువులు, వాళ్ళు ఏది చెప్పినా వింటారు. వాళ్ళని ఈ రకంగా ఇటు వచ్చి చెప్పేసుకుంటే ఈజీగా గుంజే చోతలకి అని చెప్పేసి తెలివితేటలేగా. కానీ గుర్తుపెట్టుకోండి అండి, హిందువులందరూ అమాయకంగా వినేవాళ్ళు ఉండరు, అందులో లలిత్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు మాట్లాడే డొంక తిరుగుడు మాటలకి, వంకర టింకర మాటలన్నిటికీ కూడా ఓ రౌండ్ వేసుకుంటూ క్లారిటీ ఇస్తారు మీకు, మా వాళ్ళకి కూడా. చూడండి ఇంకేమంటున్నాడు, 5 విషయాలు అన్నాడు కదా, ఒకటి చెప్పాడు కదా, రెండోది ఏమంటున్నాడు ఆయన? రెండో విషయం, ఏదో రోజు నేను చనిపోతాను, అవునా కదా, మీరు చనిపోతారు. మనకి చావు ఇచ్చే శక్తి ఎవరికి ఉందంటారు? దేవుడికే ఉంది, చావును నిర్ణయించేది దేవుడే. ఇప్పుడు దేవుడు ఎవరు? మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా లేక చనిపోయేవాడు దేవుడా? అంటే మరణాన్ని ఇచ్చేవాడే దేవుడు, కానీ చనిపోయేది దేవుడు కాదు. నేను చనిపోతాను. రెండో పాయింట్ చూశారుగా, చనిపోయేవాడు కాదు, చావుని ప్రసాదించేవాడు దేవుడు అని చెప్పేసి అంటున్నారు. ఏమండి, మా ధర్మం ప్రకారం ఎలా ఉంటుందో తెలుసా షఫీ గారు? దేవుడైనా సరే భూమి మీదకి మానవ అవతారంలో వచ్చారు అంటే
అవతారాన్ని ఏదో ఒక సమయంలో ముగించుకోవాల్సిందే. ఏ దృశ్యం తన్నశ్యం ఏదైతే కనిపిస్తుందో అది ఎప్పటికో అప్పటికి దానికి ముగింపు ఉంటుంది, కనపడకుండా పోతుంది. ఇది సహజము. దీన్నే భగవద్గీతలో కూడా స్వామి చెప్తా ఉన్నారు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్పేసి. అంటే పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళా పుట్టడం కూడా తప్పదు. ఇది ఒక సైకిల్, నడుస్తూ ఉంటుంది. ఇది పునర్జన్మం నమ్మే సనాతన ధర్మాన్ని పాటించే మాకు తెలుస్తుంది. అసలు జన్మే లేదు, పుట్టిదే ఒకసారి, ఆ పుట్టేది ఎందుకు పుడతామో తెలియదు. అడుగు తినేవాడిగా పుడతావా, అంబానీలా పుడతావా, లేకపోతే అందగాడిగా పుడతావా, అందవిహీనంగా పుడతావా, కాళ్ళు చేతులతో పుడతావా, కుంటోళ్ళగా పుడతావా, గుడ్డోళ్ళగా పుడతావా, ఎందుకు పుడుతున్నావు అంటే దానికి ఏ కారణం లేదు, జస్ట్ దేవుడు అట్ అనుకున్నాడు కాబట్టి అయిపోయింది అనే ఒక బ్లంట్ బిలీఫ్ లో మేము ఉండం. మాకు జీవితంలో సుఖపడుతున్నాము అంటే దానికి పూర్వజన్మ కర్మ ఫలితం ఉంటుంది. జీవితంలో కష్టాలు పడుతున్నాము అంటే దేనికంటే పూర్వజన్మ యొక్క కర్మఫలం మనకి వెంటాడుతుందని. ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం మేము నమ్ముతున్నాం. మాకు తెలుసు, మా దగ్గర ఒక సిద్ధాంతం ఉంది, ఒక సమాధానం ఉంది. మరి మీరు సమాధానం చెప్పండి. ఉండేది ఒకటే జన్మ, పుట్టించేది ఆయన, లేపుకెళ్ళిపోయేది ఆయన అని చెప్పేసి చెప్తున్నారు. పుట్టించి లేపేసేవాడు మధ్యలో మాత్రం కొంతమందిని ఒకలాగా కొంతమందిని ఇంకోలా ఎందుకు పుట్టిస్తున్నాడు? వాళ్ళు ఏం పాపం చేశారు, వీళ్ళు ఏం పుణ్యం చేశారు, దానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా పుడుతున్నారు పోతున్నారు అని చెప్పడానికి కనీసం మీకన్నా ఉండాలి. మీ పుస్తకంలో ఏదో రాసుకున్నారు, మీరు చెప్పుకుంటారు, కరెక్టే. కానీ అన్ని మతాల సారం ఇదే అన్నట్టుగా చెప్తున్నారు. నాకు మతమే లేదు, నేను అసలు ఏ మతాన్ని పట్టించుకుని అంటూనే మీ మతాన్ని జనం మీద రుద్దుతున్నారు కదా, పద్ధతేనా? సరే చూడండి, మూడో విషయం ఏం చెప్తారు. అదాలంటే మనకి ధార్మిక గ్రంథాలు ఉన్నాయి, ఖురాన్ ఉంది, బైబిల్ ఉంది, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది. ఈ గ్రంథాల పరిశీలన చేస్తే ఇవన్నీ గ్రంథాల వెలుగులో మనకు తెలిసే విషయం ఏంటంటే సృష్టికర్త ఉన్నాడని, దేవుడు ఒకడే ఉన్నాడని, ఆ దేవుడే మనందరినీ పుట్టించాడని, ఆ దేవుడి చేతిలోనే మన మరణం కూడా రాసిపెట్టుందని అన్ని గ్రంథాలు చెప్తున్న విషయమే విన్నారా? అంటే మనల్ని మరణం ఇచ్చేవాడే దేవుడు. అంటే దేవుడు అంటే మరణించేవాడు కాదు, మరణాన్ని ప్రసాదించేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, అవునా లేదా? ఇంకా మూడో విషయం, ఇంతకీ ఆ దేవుడిని నేను చూడగలుగుతానా? దేవుడు ఒకటే కదా, ఆయన పుట్టుకోలేదు, ఆయనకు మరణం లేదు. ఆ దేవుడిని నేను చూడగలుగుతానంటే ఆ దేవుడిని నేను చూడలేను. ఎందుకని? చూడండి, ఈ సమస్త సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తన దైవం సృష్టికి బయట ఉన్నాడు. అక్షరం బ్రహ్మ పరమం అన్నారు. క్షరము కానటువంటి బ్రహ్మ సృష్టికర్త పరమందు ఉన్నాడు. అంటే సృష్టికర్త ఎక్కడున్నాడు? పరమందు ఉన్నాడు. నేను ఎక్కడ ఉన్న ఏలకంలో ఉన్నాను, నేను ఆ సృష్టికర్తను చూడలేను. అంటే ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా సృష్టికర్త కాదు, ఇది సృష్టి. అంటే నేను చూస్తున్నది ఏది కూడాను సృష్టికర్త అనే దేవుడు కాదు, సృష్టినే నేను చూస్తున్నాను. అంటే నా కంటికి కనిపిస్తుంది ఏది కూడా దేవుడు కాదు, ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా దేవుడు కాదు. అంటే నేను నమ్ముతున్న విషయం, అంటే దేవుడు ఎవరు అంటే దేవుడు ఒకడే ఉన్నాడు, దేవుడు పుట్టాడు, పుట్టినవాడు దేవుడు కాదు, దేవుడు మరణించాడు, మరణించేవాడు దేవుడు కాదు, దేవుడు సృష్టిలో లేడు, సృష్టిలో ఉన్నది ఏది దేవుడు కాదు, నా కంటికి కనిపిస్తుంది దేవుడు కాదు. అంటే ఇది క్లారిటీ. దీన్ని చెప్పేసి దీనికి మీకు మీరే ఇదే క్లారిటీ అంటే ఎలాగండి? అది క్లారిటీ కాదండి, దట్ ఈస్ మోర్ కన్ఫ్యూజింగ్. ఇన్ఫాక్ట్ ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, షఫీ గారు మీరు మాట అంటున్నారు దేవుడు ఒక్కడే అని చెప్పేసి. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కటైన పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడనే సనాతన ధర్మం చెప్తుంది. సనాతన ధర్మంలో ఎవరు ఋషులు రాసిన గ్రంథం కాదు, సాక్షాత్తు భగవంతుడు చెప్పిన భగవద్గీతలోనే స్వామి చెప్తున్న మాట, మమై వంశో జీవలోకే జీవభూత సనాతన, ఈ కనిపించే జీవలోకం అంతట్లో ఉన్న సమస్త భూతములు నా అంశే అని పరమాత్మ చెప్పారు. మీరేమంటున్నారు, ఈ కనిపించేది ఏది దేవుడు కాదు అంటున్నారు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఇస్లాంనే జనాల పైన రుద్దుతా ఉన్నారు. మళ్ళీ చెప్పేటప్పుడు ఏమంటున్నారు, నాకు మతం లేదు అంటున్నారు. మీకు మతం ఉందండి, మీరు ఇస్లాంనే పాటిస్తున్నారు, ఇస్లాంనే ప్రచారం చేస్తున్నారు, అర్థం కాని మా ఎర్రి గొర్రెలే. మీరు చెప్పేదానికి అయ్యో ఈయనకి మతం లేదండి అనుకుని సంకలు గుద్దుకుని కామెంట్లు పెడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో మాట మీరు అంటుందండి, నేను దేవుణ్ణి చూడలేను అంటున్నారు. ఎస్, మీరు దేవుణ్ణి చూడలేరు కాబట్టి మీరు వేరే పద్ధతిలో ఉన్నారు. మేము దేవుణ్ణి చూడగలం. ఎక్కడ చూస్తామో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అంశ అందు చూస్తాం. అంతేకాదు మా అంతరాత్మలో కూడా పరమాత్ముడు ఉన్నాడు, దాన్ని మేము తెలుసుకుంటున్నాం. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అర్చక స్వాములు చెప్తారు, అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు అని చెప్పేసి. అంటే ఈ విశ్వమంతా ఉన్న పరమాత్మే నీ గుండె గూటిలో కూడా ఉన్నాడు, నీ అంతర్యామిగా ఉన్నాడు, తెలుసుకో అని చెప్తారు. అంతేకాదు మాకు ఉపనిషత్తుల్లో కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్యన్ నారాయణ స్థితాహ. ఈ సృష్టిలో ఉన్న సమస్త కనిపించే వినిపించే వస్తువులు ఏవైతే ఉన్నాయో, అది జీవులు కావచ్చు, జడ పదార్థాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నింటిలో ఉన్న సమస్తము నేనే అని సాక్షాత్తు చెప్తా ఉన్నారు పరమాత్మనే. అంటే ఈ సృష్టిలో ఏది భగవంతుడి కంటే భిన్నమైనది కాదు. అలాంటి భగవంతుడు ఒక్కటే, ఒక్కటే కూడా కాదు ఒక్కటే. ఆ ఒక్కటికి జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ఏమీ లేదు, భాష లేదు, ఏ భేదాలు ఉండవు. ఆ ఒక్కటి గురించే ఋషులు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏకం సత్,
విప్రా బహుధా వదంతి. ఉన్న సత్యం ఒకటే, ఋషులు రకరకాల పేర్లతో పిలుచుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మీరేం చెప్తున్నారు, దేవుణ్ణి మనం చూడలేం అంటున్నారు. మీరు చూడలేకపోతే ఎవరు చూడలేనట్టు మాత్రం అనుకోకండి షఫీ గారు, మీ మతస్థులు చూడలేరు అంతే. హిందువులు భగవత్ సాక్షాత్కారం పొందిన అనేక మంది ఉన్నారు, భగవంతుడిని దర్శనం పొందిన వాళ్ళు ఉన్నారు, భగవంతుడి సాయుధ్యాన్ని చేరుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మీరు నమ్ముతున్న నమ్మకాలని, మీకేమన్నా మూఢనమ్మకాలుంటే ఆ మూఢనమ్మకాలని మా మీద రుద్దకండి. ఆధ్యాత్మికంగా హిందువులు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అటువంటి ఆధ్యాత్మికంగా ఉన్నతిగా ఉన్న హిందువులకి మీరు ఈ రోజును తీసుకొచ్చి దిగజార్చే ప్రయత్నం చేయకండి. అంతేకాదు కామెంట్లు పెడుతున్న హిందువులందరికీ చెప్తున్నా, మీకు అర్థం కాకపోతే అర్థం తెలుసుకోండి, మీకు అసలు విషయం పట్ల అవగాహన లేకపోతే అవగాహన ఉన్న వాళ్ళని అడగండి. అంతేగాని గుడ్డిగా ఎవడ పడితే ఆడి చెప్తే, లేదు నాలుగు మంత్రాలు వల్లించేస్తే, నాలుగు శ్లోకాలు వల్లించేసేస్తే అబో తోపు తురుము అని మాత్రం అనుకోకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈయన ఇందులో ఒక మంత్రం చెప్పాడు కదా, అక్షరం పరం బ్రహ్మ, అంటే అక్షరమైన బ్రహ్మం ఎక్కడుంటాడంటే పరమునందు ఉంటాడు, ఇక్కడంతా ఉండడు అంటున్నారు. ఇక్కడంతా ఉండనని నీకు ఎవరు చెప్పారా? ఇందాకే చెప్పాగా మామయ వాంసో జీవలోకి జీవభూత సనాతన అని చెప్పేసి, అలాగే సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అని చెప్పారుగా, అంటే అన్ని జీవరాశులు ఎందు సమంగా నేను స్థితమై ఉన్నానని పరమాత్మే చెప్పారు కదా. పరమాత్ముడు వీటిలో ఉండడు, అక్కడే ఉంటాడు అని నీకెవరు చెప్పారు? అక్కడ ఉండగలడు, అంతటా ఉండగలడు, అది భగవత్ శక్తి. అంతేగాని అక్కడ కుర్చీ వేసుకుని కూర్చున్నాను కాబట్టి అన్ని వచ్చి నా సీట్ కింద దాక్కోవాలని ఎవరు చెప్పరు, అలా చెప్తే దేవుడు అనరు. దేవుడు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. అందుకే ఆయన్ని విష్ణుహు అంటారు. విష్ణు అంటే అర్థం తెలుసు కదా, వ్యాప్నోతి ఇది విష్ణుహు, వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. ఎక్కడ వ్యాపించి ఉన్నవాడు అంటే అది లిమిట్ లేదు, ఆ శక్తి అనంతం. ఎక్కడ వరకు నువ్వు చూడగలవో అక్కడ వరకు కాదు, దానికి కొన్ని కోట్ల రెట్ల వరకు ఆ శక్తి వ్యాపించే ఉంటుంది, అది భగవత్ శక్తి అంటే. అందుకే నేను ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలి అంటే దేవుడు ఒకటే కాబట్టి దేవుడిని ఆరాధించాలి. ఏ పేరు? సృష్టికర్తని ఆరాధించాలి. దేవుడి పేరు ఏంటంటే, తెలుగు భాష మాట్లాడుకుంటే దేవుడు, ఇంగ్లీష్ భాష మాట్లాడుకుంటే గాడ్, అరబీ భాష మాట్లాడుకుంటే అల్లా. ఎలా? ఇప్పుడు ఉదాహరణకి ఒక బాటిల్ ఉంది, దాహంగా ఉంది, ఏం తాగాలంటే నీళ్లు తాగాలి అంటావు. ఏ భాషలో? తెలుగు భాషలో. హిందీలో చెప్పాలంటే పానీ అంటాం. అది ఇంగ్లీష్లో చెప్పాలంటే వాటర్ అంటాం. వాటర్ అయినా పానీ అయినా నీళ్ళైనా ఒకటే. నేను నీళ్లే తాగుతాను, నేను వాటర్ తాగను అంటే అది నా ఫూలిష్నెస్. అలాగే ఏ దేవుడు అంటే, తెలుగులో అయితే దేవుడు, ఇంగ్లీష్లో అయితే గాడ్, అరబీలో అయితే అల్లాహ్. ఇది అరబీ భాష. అంటే అల్లా అంటే ఏంటి? ఆరాధనకు అర్హుడు. గాడ్ అంటే ఏంటి? సృష్టికర్త అని గాడ్ అంటున్నాము. దేవుడు అంటే దేవుడు. ఏ దేవుడు? ఎప్పుడు ఏ దేవుడు అంటాము? దేవుడు ఇద్దరు ముగ్గురు నలుగురు అంటే ఎవరు అంటాము? ఒకటే కదా. ఒకటే ఉన్నప్పుడు ఏ దేవుడు అన్న ప్రశ్న లేదు. సృష్టికర్త ఒకటే ఉన్నాడు. ఎవరైనా పుట్టనివాడు, మరణం లేనివాడు. మళ్ళీ అదే సూర్యుడు చెప్తున్నారు కానివ్వండి. కాకపోతే ఈయన ఏం చెప్తున్నాడు, పానీ ఎగ్జాంపుల్ చెప్పాడు. అంటే ఈ బాటిల్లో ఉన్న వాటర్ని మనం ఇంగ్లీష్లో వాటర్ అంటున్నాం, తెలుగులో నీళ్ళు అంటున్నాం, హిందీలో పానీ అంటున్నాం, అలాగే దేవుడికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అంటున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నేను చెప్తున్నాడు, దేవుడు అంటే సృష్టిలో ఉండడు, పుట్టనివాడు, చావనివాడు, ఇంకేందో బ్లాబ్లాబ్లా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇంకా దాన్ని చెప్తుంది నేనేమంటున్నారు, దీన్ని నేను అర్థం చేసుకోకపోతే నేను ఫూలిష్ అంటున్నారు. ఆఫ్ కోర్స్ హీస్ ఫూలిష్ అగైన్ అండ్ మై పర్సెప్షన్. ఎందుకంటున్నాను అంటే, వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ బాటిల్లో ఉన్న దాని పేరు గురించి చెప్పారు, కానీ ఎసెన్స్ గురించి మర్చిపోయారు. వాటర్, ఆ వాటర్ బాటిల్లో ఉన్నప్పుడు వాటిల్ షేప్లో ఉన్నాయి, చెరువులో ఉన్నప్పుడు చెరువు ఆకారంలో ఉంటాయి, సముద్రంలో ఉన్నప్పుడు సముద్రపు ఆకారంలోకి వెళ్ళిపోతాయి. అంతేకాదు దాన్ని చిన్న గిన్నెలోకి తీసుకుంటే ఆ గిన్నె ఆకారంలోకి వస్తాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే అక్కడుంది వాటర్, ఇక్కడున్నది వాటరే. ఎక్కడున్నా వాటర్ యొక్క ప్రయోజనం అదే. అలాగే పరమాత్ముడు సృష్టి అంతా వ్యాపించి ఉండొచ్చు, కొన్ని అవతారాల రూపంలో ఉండొచ్చు, కొన్ని విగ్రహాల రూపంలో ఉండొచ్చు, ఎక్కడా లేకపోతే మనిషి గుండెలో అంతర్యామిగా ఆత్మరూపంలో ఉండొచ్చు. ఎక్కడున్నా పరమాత్ముడి యొక్క శక్తి పరమాత్ముడిదే. ఆ పరమాత్ముడి శక్తి చేతనే నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఆ పరమాత్ముడి శక్తి చేతనే ఈ టేబుల్స్, కుర్చీలు ఇక్కడ కదలకుండా ఉంటున్నాయి. నాలో ఉన్న చైతన్య శక్తికి ఏ విధంగా పరమాత్ముడి కారణమో, ఈ వస్తువుల్లో ఉన్న జడత్వానికి, ఆ జడశక్తి రావడానికి కూడా ఆ పరమాత్ముడే కారణం. ఇది కూడా మా గ్రంథాలే చెప్తున్నాయండి. మా లలితా సహస్రంలో చాలా క్లియర్ గా ఉంది, చిత్ శక్తి చేతనారూప, జడ శక్తి జడాత్మిక అని చెప్పేసి. మరి అలాంటప్పుడు భగవంతుణ్ణి ఇక్కడే చూడాలి, అక్కడే చూడాలి, ఈ పేరుతో పిలవాలి, ఆ పేరుతో పిలవాలి అని డిసైడ్ చేయడానికి మీరెవరండి? సనాతన ధర్మం ఏం చెప్తుంది? దేవుడంటే అంతటా ఉన్నవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. అలాగే పరమాత్ముడు కాని పేరంటూ లేదు, పరమాత్ముడిది కాని అక్షరం అంటూ లేదు. అమంత్రం అక్షరం నాస్తి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మీరేమంటున్నారు, దీనికి ఈ భాషలో ఆ పేరు, ఆ భాషలో ఇంకో పేరు అంటున్నారు. ఏ భాషలో పిలుచుకున్నా సరే పేరు భగవంతుడిదే ఎలా అవుతుందో, ఏ రూపంతో కొలిచినా ఆ పూజలు, పునస్కారాలు, నమస్కారాలు కూడా ఆ రూపానికి వెళ్ళవు, ఆ మూలానికే వెళతాయి. ఇదే భగవద్గీతలోనే స్వామి చెప్తున్నారు, ఏ దేమాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్యాహ పార్థ సర్వశః. అర్జున, ఎవరెవరు నన్ను ఏ ఏ రూపాల్లో తెలియగూర్చున్నారో,
నేను వాళ్ళకి ఆయా రూపాలలో అనుగ్రహిస్తాను అని చెప్పి స్వామి చెప్పారు. మీరేమంటారు? అసలు రూపమే చేయకూడదు అంటారు. ఒరే నాయన, మనుషులు అన్న వాళ్ళు పాపాలు చేయకూడదు, రూపాలతో పెద్ద నష్టమేం లేదు, రూపం ఏదైనా ఆ దేవుడే, ఆ మూలానికే వెళ్తుంది, ఆ మూలాన్ని అర్చించే క్రమంలో ధర్మబద్ధమైన జీవితాలు గడపాలి, పాపాలు చేయకూడదు. ధర్మబద్ధమైన జీవనం అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ క్లాష్ వస్తుంది. ధర్మబద్ధమైన జీవనం అంటే ఏంటంటే పక్కోని హింస పెట్టకూడదు, ఆయన మతం మార్మని సాగుకొట్టకూడదు, పక్కన ఎవరైనా ఆడపిల్లలు ఉంటే ఆ పిల్లని మతం మార్చడం కోసం అని చెప్పేసి ప్రేమ పేరుతో మోసం చేయకూడదు, పెళ్లి చేసుకున్న తర్వాత నీతోనే కాదు నేను ఇంకో ముగ్గురుతో నలుగురితో కూడా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళతో కొలకొచ్చు అని చెప్పేసి ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేయకూడదు. ఇవన్నీ ఉంటాయి మరి, కానీ ఇవన్నీ ఒప్పుకుంటావా? ఇవన్నీ చెప్తావా? చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఇవన్నీ కూడా మీ మత విశ్వాసానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి, మీరు ఇక్కడికి మీ మతాన్ని వేసుకుని వచ్చారు కాబట్టి చెప్పరు. కానీ ముసుగేం పెడుతున్నారు, నాకు మతం లేదు అని చెప్పేసి పెడుతున్నారు. సరే, ఈ ఇంకా చాలానే చెప్తున్నారు, నెక్స్ట్ ఏమంటున్నారు మీరే వినండి. అంటే రామాయణం ఉందా? ఉంది. దాంట్లో మీరు నేర్చుకున్నారా? చాలా విషయాలు నేర్చుకున్నాను, అవునా లేదా? ఒక దాంట్లో ఉన్న చెడుని చూడకూడదు దేంట్లో కూడా. ఒకవేళ నీకు కనిపించినా కానీ, ఉంది అని చెప్పట్లేదు, ఉన్నా కానీ నీకు కనిపించిన అది తీసుకుని కాంట్రవర్సీ గురించి డిస్కస్ చేయడం మనకి ఏం లాభం లేదు కదా, అవునా లేదా? కాబట్టి ఎక్కడైనా ఇది ఉందంటే మన జీవితం చిన్నది, ఆ చిన్న జీవితంలో ఎక్కడే ఉందో తీసుకుని నేర్చుకుని ముందుకెళ్ళిపోలే తప్ప, అక్కడ నిలబడి దాన్ని కాంట్రవర్సీగా చేసి మాట్లాడడం వల్ల మనకి ఏ లాభం లేదు అసలు. ఓకే, మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు మీరు రామాయణం నుంచి? రామాయణం నుంచి నేనేం నేర్చుకున్నానంటే చూడండి, ఇప్పుడు రాములు వారు ఉన్నారు, రాములు వారు లైఫ్ ఎలా లీడ్ చేశారు, ఎంత సహనంగా ఉన్నారు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎలా ఎదుర్కొన్నారు, ఎంత నిజాయితీతో ఉండే ప్రయత్నం చేశారు, అవునా లేదా? ఇప్పుడు రాములు వారి జీవితంలో చూసుకుంటే రామాయణం 7 కాండాల్లో ఉంటుంది, అవునా? 7 కాండాల్లో బాలకాండాన్ని చూసుకున్నట్లయితే అక్కడ రాములు వారు విద్య నేర్చుకోవడం కోసం విశ్వామిత్రుడు వారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ విద్య నేర్చుకున్న సమయంలో విశ్వామిత్రుడు ప్రతిరోజు రాములు వారు నిద్రలేపేవారు. ఏమని? కౌసల్య సుప్రజరామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూలం కర్తవ్యం దైమానికం ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకర త్రైలోక్యం మంగళం కురు అని చెప్పేసి మనం విన్నాం. ఇది చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే ఏమంటున్నారు విశ్వామిత్రుల వారు, కౌసల్య సుప్రజ రామ, కౌసల్యం పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడా రామా అని పిలుస్తున్నారు. ఎప్పుడు? పూర్వ సంధ్యా ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళవుతుంది. అంటే సూర్యుడు ఉదయించక ముందే విశ్వామిత్రుడు వారు నిద్రలేచి నిద్రపోతున్న బాలుడైన రాముడిని నిద్రలేపుతున్నారు. ఉత్తిష్ట నిదురలే నరషార్థుల నరులలో పులి వంటి వాడా అని అంటున్నారు. కర్తవ్యం దైవమాహినికం, నీ కర్తవ్యం, మన కర్తవ్యం ఏంటి? దైవమాహినికం, దైవాన్ని మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించడము. అంటే పొద్దున్నే లేచి సృష్టికర్తన దేవుణ్ణి మహిమపరచాలి, ఆరాధించాలి, ఇది మన కర్తవ్యం అని విశ్వామిత్రుల వారు రాములు వారు నిద్రలేపారు. రాములు వారు నిద్రలేచారు, రాములు వారు విశ్వామిత్రుల వారు ఇద్దరు కలిసి దేవుణ్ణి మహిమపరచారు, ఆరాధించారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే మనం లేచిన తర్వాత మొదటి మనం చేయవలసింది మనల్ని పుట్టించిన సృష్టికర్తన దేవుణ్ణి ఆరాధించాలి. విచిత్రంగా ఈయన మాట చెప్తా ఉన్నారు, ఈయన రోజు సుప్రభాతం బాడ లేపేవాళ్ళు అని చెప్పేసి, రోజు విశ్వామిత్రుడు వస్తూ సుప్రభాతం పాడాలని చెప్పేసి, నాకు రికార్డు పెట్టాలని చెప్పేసి రామాయణంలో ఎక్కడ లేదండి. ఒకసారి అలా పిలిచారు. అది ఎందుకు అంటే మొదటిసారి రామలక్ష్మణుల్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు గురువుగా తన బాధ్యత అన్ని నేర్పడం. ఆయన ఏం నేర్పారు అక్కడ? చాలానే నేర్పారు. రాముల వారి జీవితం నుంచి ఏం నేర్చుకున్నావు అంటే ఆయన జీవిత కాలంలో ఎలా నిలబడాలో నేర్చుకున్నాను అన్నారు. ఇంకా చాలా నేర్చుకోవాలండి. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలో నేర్చుకోవాలి, భార్యతో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అంతేకాదు, ముఖ్యంగా ఏకపత్ని వ్రతుడిగా ఎలా ఉండాలి, ధర్మశీలతతోటి ఎలా ఉండాలి, ధైర్యంతో ఎలా ఉండాలి, సహనంగా ఉంటున్నా సరే మనం ధైర్యాన్ని విడిచిపెట్టకూడదన్న విషయాన్ని అక్కడ నేర్చుకోవాలి. వీటితో పాటు కర్తవ్యం దైవమాహనికం అంటే దైవాన్ని మహిమపరచాలి అంటున్నారు. దైవాన్ని మనం మహిమపరచక్కర్లేదండి, ఆల్రెడీ మహిమలు ఉన్నాయి కాబట్టి వారిని దైవము అంటున్నారు. ఇలా దైవానికి మహిమపరచుగాక, దైవాన్ని ఘనపరచుగాక, దైవాన్ని ద్రవపరచుగాక అని చెప్పి బ్యాచ్లు వేరే ఉంటాయి. ఆ మతాలకు వెళ్ళి చెప్పండి మీ సోదంత, మా దగ్గరకు వద్దు. మా హిందువులకి ఫుల్ క్లారిటీ ఉంది. అక్కడ కర్తవ్యం దైవమాహనికం అంటే దైవాన్ని ఆరాధించటం నీ కర్తవ్యం అని మాత్రమే కాదు, నీ కర్తవ్యాన్ని నువ్వు పాటించటం అంటే ఉదయాన్నే లేవటం, చేయాల్సిన శారీరక క్రియలు ఏవైతే ఉంటాయో అవి చేయటం, ఇవన్నీ కూడా కర్తవ్యాలే. వీటితో పాటు భగవంతుణ్ణి ఆరాధించటం అనేది కూడా ఒక కర్తవ్యం. దాంతోపాటు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చుని పూజ చేస్తానని చెప్పి పని మానేసి తిరగటం, ఇది మాత్రమే కాదు, మన పనులు నిత్య క్రతువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిర్వర్తించాలి. అది దైవ కార్యక్రమం, దాన్ని కర్తవ్యం అంటారు. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చాలి రామ అంటూ గురువుగా తాను శిష్యుడికి బోధిస్తున్నాడు. అంత మాత్రం చేత రామాయణాన్ని సుప్రభాతాన్ని వక్రీకరించి అక్కర్లా,
ఎందుకంటే ఇప్పుడు షఫీ ఒక్కళ్లే కాదు, ఇంతకుముందు సిరాజ్ అనే ఆయన కూడా ఒక మీటింగ్ లోనో షఫీ గారు ఒక మీటింగ్ లోనో చెప్పడం నేను విన్నాను. ఏమనంటే అదుగో విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి నిద్రలేపి కర్తవ్యం దైవమాహనికం అన్నారు. అంటే దైవాన్ని ఆరాధించాల్సిన కర్తవ్యం నీపై చేయబడింది కాబట్టి చెయ్యి రామా అన్నారు. అంటే రాముడి కంటే దైవం ఎవరో ఉన్నారు కదా అంటున్నారు. రాముడి కంటే దైవం ఎవరో ఉన్నారు కదా అనే అర్థం అక్కడ తీసుకోకూడదయ్యా. రాముడు భూమి మీదకు వచ్చాడు కాబట్టి మనుషులకు ఆదర్శవంతంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆదర్శవంతమైన పురుషుడు ఏమేం చెయ్యాలో అవన్నీ చెయ్యాలి కాబట్టి కర్తవ్యం దైవమాహనికం అనేది కూడా చెప్పారు. అంటే దైవాన్ని ఆరాధించడం అనే కర్తవ్యం కూడా నువ్వు నెరవేర్చాలి రామా అని చెప్పారు. తన తాను ఆరాధించుకోవటం కింద తీసుకోకూడదు. ఎందుకంటే ఇదే రామాయణంలో దేవతలందరూ వచ్చి రాముణ్ణి నువ్వు అంత గొప్పవి ఇంత గొప్పవి నువ్వు సాక్షాత్తు విష్ణువు అని చెప్తే నేను ఈ జన్మ మానవుడిగా వచ్చాను, మానవుడిగానే ఈ జన్మను నేను పూర్తి చేయాలనుకుంటున్నాను కాబట్టి నన్ను ఇలాగే ఉండనివ్వండి అని చెప్పారు. అది రాముడి గొప్పతనం. రాముడు మానవుడిగా వచ్చి మానవులకు ఆదర్శం నేర్పాలనుకున్నారు కాబట్టి కొన్ని పనులు చేశారు తప్ప ఆయన దైవం కాదని కాదు, ఆయన పైన ఇంకెవరో దైవం ఉన్నారని కాదు. సాక్షాత్తు రాముడే విష్ణువు, విష్ణువే రాముడు. కానీ ఇలా చెప్తే మీ మతంలోకి ఎవడన్నా వస్తాడో రాడో అన్న భయం వేసేసి మీరు కన్ఫ్యూజ్ చేసి మా వాళ్ళ చేత ఇలాంటి అబద్ధాలన్నీ ప్రచారం చేస్తున్నారు. సో షఫీ గారు ఇప్పటికైనా సరే ఇంటర్వ్యూల్లో మాట్లాడేటప్పుడు మీ మతం గురించి చెప్పుకుంటే మాకు ఏ అభ్యంతరం లేదు, కానీ ఇలా నాకు మతం లేదంటూ మత ప్రచారం చేసి న్యూట్రల్స్ని అంటే అన్ని మతాలని సమానంగా గౌరవిస్తాము అనే అమాయకులు కొంతమంది ఉంటారు. ఇందాక జస్ట్ లైక్ మా క్రాంతి గారు చెప్తున్నారు కదా, నువ్వే మతాన్ని గౌరవిస్తావు అంటే నేను అన్ని మతాలని పాటిస్తా అంటున్నారు. ఈ క్రాంతి గారు మీరు మీతో పాటు అలాంటి భావన ఉన్న ప్రతి హిందూకి నేను చెప్పాలనుకుంటున్నా, అన్ని మతాలని నమ్ముతాను లేకపోతే అందరి దేవుళ్ళని నమ్ముతాను అంటే అది ఈక్వల్ టు ఎవరిని నమ్మను అని చెప్పటం. అందరినీ నమ్ముతున్నాను అని మీరు చెప్తున్నారంటే మీరు ఎవరిని నమ్మట్లేదు అన్నట్టే. కాబట్టి కీప్ యువర్ ఫెయిత్ ఆన్ వన్ అండ్ దట్ వన్నెస్ విల్ ఆల్వేస్ సేవ్ యూ. హిందూ బంధువులారా, ఈ క్లారిటీ వాళ్ళకు కాదు మీకు కూడా చెప్తున్నాను. ఒక్కడిని నమ్మండి, ఆ ఒక్కడి మీద విశ్వాసం పెట్టుకోండి. ఆ ఒక్కడినే మనం భగవంతుడు అంటున్నాం. ఆ భగవంతుడు ఒక్కడైన వాడు ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడు. సృష్టిలో ఉన్న ప్రతి అణువులో భగవంతుడు ఉన్నాడు, పరమాత్ముడు. అందుకే మన ఉపనిషత్తు కూడా చెప్తుంది అణోరణియాన్ మహితోర్ మహీయాన్ అని చెప్పేసి. అణువులో అణువంతా ఉన్నారు, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా నిండి ఉన్నారు. అందుకే వారిని భగవంతుడు అంటున్నాం. ఆ శక్తికి అంతులేదు, అది అనంతమైనది. ఆ అనంత శక్తిని పూజించే మనం ఎప్పటికీ అదృష్టవంతులమే. ఆ అదృష్టాన్ని దూరం చేసుకోకండి, మత మార్పిడికి అస్సలు గురికాకండి. తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.